బ్రేకింగ్ న్యూస్. రేపటి నుంచి కోనసీమ వ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు అమలాపురం ఆర్టీఓ బి భవానీ శంకర్ వెల్లడించారు. కోనసీమలో 4 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి ఎవరైనా రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే లాఠీచార్జ్ చేస్తామని, నిర్లక్ష్యంగా బయట తిరిగే వారిని 28 రోజుల పాటు క్వారంటైన్కి తరలిస్తామన్నారు. కోనసీమలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కోనసీమలోని బండార్లంక, కొత్తపేట ప్రాంతాల్లో 4 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికీ నమోదు కాగా మరిన్ని పాజిటివ్ కేసులు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అమలాపురం హోటాహోటను చేరుకుని ఆర్డీఓ బి భవానీ శంకర్, డిఎస్పి మసూం బషాన్ తదితర అధికారులతో తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తున్నారు. అమలాపురం డివిజన్కి సంబంధించి ఈరోజు పొద్దున్న 3 పాజిటివ్ కేసెస్ అనేవి నమోదవడం జరిగింది. సో కొత్తపేటలో ఏనుగుల మహల్ అనే విలేజ్కి సంబంధించి ఎవరైతే కోయంబీడి కాంటాక్ట్స్ ముగ్గురు వచ్చారో వాళ్ళ ముగ్గురు కూడా ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక పాకలో ఉండటం జరిగింది. వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశాము. సో నిన్న మేము కొత్తపేట నుంచి 6 శాంపుల్స్ పంపించాము అనుమానితులు. వీళ్ళందరూ కూడా కోయంబీడి కాంటాక్ట్స్. ఈ 6 ముగ్గురికి నెగిటివ్ వచ్చింది, 3 పాజిటివ్ వచ్చింది. సో ఈ 3 కలిపి అండ్ ఎస్టర్డే బాండార్ లంకలో ఉన్న పాజిటివ్ కేసుతో కలిపి మొత్తం మన డివిజన్లో ఇప్పటి వరకు 4 కరోనా యాక్టివ్ కేసెస్ అనేవి నమోదవడం జరిగింది, పాజిటివ్ కేసెస్. సో ఈరోజు పొద్దున్న హానరబుల్ కలెక్టర్ గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. సో సిచ్యువేషన్ అనేది ఇలానే ఉంటే ముందు మనం దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మనం ఇంతకుముందు మన డివిజన్లో ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో ఉదయం 6 నుంచి 10 వరకు ఆ 4 గంటలు పీపుల్ మూమెంట్ అనేది రేపటి నుంచి మనం అనుమతిస్తూ ఉంటాము. 10 తర్వాత ఏదైతే ఉందో మొత్తం మన సంపూర్ణమైన లాక్డౌన్ రేపటి నుంచి ప్రకటించడం జరుగుతుంది. మేము ఆల్రెడీ పోలీస్ వారికి కూడా చెప్పాము అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని రేపటి నుంచి మన ఇంతకుముందు ఏదైతే టైమింగ్ ఉందో ఉదయం 6 నుంచి 10 వరకు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు మనం పర్మిషన్ ఇస్తాము. పెద్ద పెద్ద షాప్స్ ఏవైతే ఉన్నాయో, షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే జ్యువెలరీ షాప్స్ కానీ లేకపోతే ఏవైతే డిపార్ట్మెంట్ స్టోర్స్ పెద్ద పెద్ద ఉంటాయో ఇవన్నీ రేపటి నుంచి కూడా సంపూర్ణంగా బంద్ అనే చేయడం జరుగుతుంది. సో చిన్న చిన్న కిరాణా స్టోర్స్ అండ్ మెడికల్ స్టోర్స్, బుక్స్ అండ్ స్టేషనరీ వంటి వాటి వరకు మాత్రమే రేపటి నుంచి మేము అనుమతిస్తూ ఉంటాం. సో 10 నుంచి 10:30 వరకు హాఫ్ అన్ అవర్ ఇంటికి చేరుకోవడానికి గ్రేస్ పీరియడ్ ఇస్తాము. 10:30 తర్వాత ఎవరైనా ఇంకా రోడ్ల మీదకి వస్తే మాత్రం మేము లాఠీ చార్జ్ అనేది రేపటి నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. చర్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరైనా కూడా మాస్కులు కానీ నాప్కిన్స్ కానీ ధరించకుండా బయటకు వస్తే 500 రూపాయలు జరిమానా విధిస్తాము. మరి ఎవరైనా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చినా లేకపోతే 3 ఒకే వెహికల్ మీద వచ్చినా కూడా వాళ్ళని వెంటనే క్వారంటైన్ సెంటర్కి తరలించి అక్కడ ఉంచడం జరుగుతుంది. అండ్ ఎవరైతే అనవసరంగా రోడ్ల మీదకి వస్తారో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కూడా ఇంకా ఉండదు. చర్యలు కూడా చాలా తీవ్రంగా తీసుకుంటాము. వాళ్ళని క్వారంటైన్లో పెట్టేస్తాము. క్వారంటైన్లో పెట్టి 28 డేస్ తర్వాత మాత్రం వాళ్ళని బయటకు పంపించడం జరుగుతుంది. ఈ 28 డేస్ కూడా వాళ్ళు ముందే తన బ్రెయిన్ కూడా ప్రిపేర్ చేసుకుని బయటకు రావాల్సిన అవసరం అనేది ఉంది.